మన ఇండియన్ కల్చర్ ఇదేనా నేను సహాయం చేయకపోతే ట్రోలింగ్ చేస్తారు బ్యాడ్ కామెంట్ పెడతారు పిచ్చి ఎవరు పక్కన అంటే వాళ్ళ పక్కన ఫోటోలు పెట్టేది భయంకరంగా తిట్టేది ఏ మీకు ఫ్యామిలీ లేరా మీకు బిడ్డలు లేరా మీకు అమ్మ చెల్లి అక్క లేరా అలా ఎలా చేస్తారు చెప్పండి మీకు నాకు ఏమన్నా సంబంధం ఉందా ట్రోలింగ్ చేస్తారు ఇంత భయంకరంగా మీ ట్రోలింగ్ చేస్తున్నారే మీకు నాకు మధ్యలో ఏమన్నా సంబంధం ఉందా చెప్పండి నేను మిమ్మల్ని ఏమన్నా ఈ రోజు నాకు మాట అన్నానా ఎలా మీరు అంత దారుణంగా రాయగలుగుతారు అంత దారుణంగా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు చెప్పండి ఈ రోజు ఎవరు చూడలేదులే నేను రాస్తున్నాను నేను టైప్ చేస్తున్నాను నా ఇష్టము జలాలు చూడలేదు జనాలు చూడలేదు అని చెప్పి మీరు అనుకుంటారు కానీ ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు కదా అతను చాలా పెద్ద కన్ను కదా అతను నుంచి మీరు మిమ్మల్ని మీరు కాపాడగలుగుతారా చెప్పండి మహా అంటే ఈ శరీరం ఎన్ని రోజులు ఈ మట్టి ఎన్ని రోజులు 60-70 ఏళ్ళు ఆ తర్వాత ఏం సాధిస్తారు మీరు చెప్పండి ఏం తీసుకెళ్తారు మాకు కాదు ఉత్సాహం అంటారు ఎన్నాళ్ళు ఉత్సాహం అది మీకు ఎన్ని రోజులు ఉంటుంది ఉత్సాహం చెప్పండి ఇలా ట్రోలింగ్ చేస్తూ ఎన్నాళ్ళు ఉత్సాహపడగలుగుతారు మీరు జీవితాంతరం అలాగే ఉండరు కదా ఇక్కడ ఏదో ఒక రోజు పైకి వెళ్ళాల్సిందే కదా అక్కడ ఆయన పెద్ద ఆయనకు జవాబు చెప్పుకోవాల్సిందే కదా చెప్పండి దీనివల్ల ఏమొస్తుంది మీకు మీరు చేసే పనుల వల్ల అనవసరంగా మా ఫ్యామిలీకి మా పిల్లలకి మా అక్కగారులకి మా చెల్లెల గారికి భయంకరంగా తిట్టించుకోవాల్సి వస్తుంది ఆఖరికి నా బిడ్డ ఫోటో పెట్టి ఎంత పచ్చిగా రాశారో తెలుసా నేను సేవ చేయమంటారా నన్ను ఇంకా నన్ను సేవ చేయమంటారా చెప్పండి నా బిడ్డ ఫోటో పెట్టి రాశారు ఒక తండ్రి అనేవాడు అలాంటి రాత చూసి ఎలా చేయగల సేవ ఎలా చేయగలుగుతాడు నేను ఎలా బతికున్నానో అనిపించింది నాకైతే అది చూస్తుంది ఎందుకంటే నేను ఏమన్నా అయిపోతే నా బిడ్డలకు దిక్కెవరు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అది ఆలోచించే నేనే కాదు నాలాగా మీరు ట్రోలింగ్ చేస్తున్న ప్రతి ఆడకూతురు ప్రతి మగవాడు అలాగే అనుకుంటాడు మీ ట్రోలింగ్ వల్ల మనం ఏమన్నా చేసుకుంటే నెక్స్ట్ మన పిల్లల సంగతి ఏంటి మనకు నమ్ముకొని ఉన్న వాళ్ళ సంగతి ఏంటి అని ఆలోచిస్తారు దయచేసి ఇంకెప్పుడు మిమ్మల్ని నేను అడగను దీని తర్వాత మళ్ళీ ట్రోలింగ్ చేయొచ్చు మీరు చేసుకోండి నేనేం చెప్పను మీకు నేనేమి అసలు మీకు ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఎప్పుడన్నా నేను ఏమన్నా అన్నాను నా బిడ్డకు ఎవరు రాసింది నాకు తెలుసు సరేనా నా బిడ్డకి ఎవరు రాసింది నాకు తెలుసు ఎవరు అలా టైప్ చేసింది నాకు తెలుసు కానీ నేను ఏం అనలేదు అతనికి నేనేమి చెప్పలేదు అడగండి ఒకసారి అతను మనసాక్షి ఈ వీడియో అతను చూస్తూ ఉండొచ్చు అతనికి ఫోన్ చేసి నేను ఏం మాట్లాడానో అతనికి తెలుసు ఓకే